తెలుగును చంపేసి ఇంగ్లీష్ ను తెస్తామనడం దుర్మార్గమని భగవద్గీత ప్రచారకులు రాధామోహన్ దాస్ అన్నారు. ఇంగ్లీష్ ను తీసుకురావడం వెనుక మతాన్ని తీసుకువచ్చే ఆలోచన కూడా ఉందని ఆరోపించారు. తెలుగును చంపాలనుకోవడం దురదృష్టకరమన్నారు. అనుకుందాం, ఉన్నారా ఇంగ్లీష్ టీచర్లు ఎవరు నేర్పేవాళ్ళు? ఇంగ్లీష్ వచ్చిన టీచర్లు ఎంతమంది ఉన్నారో? ఇప్పుడు వీళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించాక 2022 నుంచో ఇంగ్లీష్ పెడతాం అన్నారు అనుకోండి, అనుకుందాం. ఇంగ్లీష్ ఉండడం తప్పు కాదు, ఇంగ్లీష్ నేర్పడం తప్పు కాదు, నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగును చంపేసి ఇంగ్లీష్ తెస్తాం అంటే మొత్తం దుర్మార్గం అది. ఇంకో జోక్ ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీషులో అందరికీ నేర్పించేస్తాం అంటున్నారే, వీళ్ళందరూ రేపటి నుంచి ఇంగ్లీష్లోనే లెక్చర్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఇంకా అసెంబ్లీ సమావేశాలు కూడా ఇంగ్లీష్లో జరగాలి. కాబట్టి ఇప్పుడు దీని వెనక వినపడేటువంటి వాదనలు ఏంటంటే, ఇప్పుడున్న టీచర్లంతా అన్ఫిట్, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మేము ఎక్కడి నుంచో డంపింగ్ చేస్తాం, ఏ జంపైన బ్యాచ్ని ఇక్కడ డంపింగ్ చేస్తాం, వాళ్ళంతా కూడా కిరస్తాని బ్యాచ్, వాళ్ళు వచ్చి చక్కగా ఇదే నేర్పిస్తారు. ఇంత ఎందుకండి? ఇప్పుడు మాంటిస్సోరీ, సెయింట్ జాన్స్ ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ ఏం నేర్పిస్తారు చెప్పండి? జస్ట్ మొన్న కూడా ఏదో వీడియో వచ్చింది కర్నూలులో, ఎవరో పిల్లోడు, ఇంత పిల్లోడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని వెళ్ళాడంట, ఆ టీచర్ ఆ మాల లాగేసి నేలకేసి కొట్టి ఏదో చేసింది గొడవ. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? భాష వెనకాల మతం ఉంది అనుమానం ఏం లేదు, అనుమానం ఏం లేదు. మీరు తెలుగును చంపాలనుకున్నారంటే ఆ దృష్టే దురదృష్టి కాదు, దురదృష్టకరమైన దృష్టి అది.